ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ డెవలప్మెంట్, మీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్ రిపోర్ట్ కోర్స్ కి స్వాగతం. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఐటమ్. మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఎంతవరకు డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటాయి, ఎంతవరకు డీటెయిల్స్ స్పెసిఫిక్ గా ఉంటాయి, దాన్ని బట్టి మీ బిజినెస్ లో గ్రోత్ అనేది వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ కే లైట్ తీసుకుంటారు. జస్ట్ ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తారు కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని లైట్ తీసుకుంటారు. దాంతో ఏం జరుగుతుందంటే మీ పెద్ద ప్రాజెక్ట్స్ కావచ్చు, చిన్న ప్రాజెక్ట్స్ కావచ్చు, అందులో ఇన్వెస్ట్మెంట్స్ రావడం కష్టమైపోతుంది. ఎందుకంటే డీటెయిలింగ్స్ ఉండవు. ఎంత డీటెయిల్స్, ఎన్ని డీటెయిల్స్ ఉంటాయో అంత మీ బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, క్వార్టర్లీ యాన్యువల్ ఉంటాయి, మరి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్ అనేది మీరు కరెక్ట్ గా పొజిషన్ చేసేసి, మీ కంపెనీ యొక్క ప్లాన్ ని కరెక్ట్ గా పొజిషన్ చేసేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లో పెట్టేసి, అప్పుడు మీరు మీ ఇన్వెస్టర్స్ కి చూపించినట్టయితే అప్పుడు 100% అనేది మీ గ్రోత్ అనేది ఉంటుంది, మీ బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది. లేదంటే ఏముంటుంది, మీకు గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లాన్ ని బట్టి చూస్తాడు. ఇప్పుడు చాలా మంది పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ మేము కాంటాక్ట్ చేసినప్పుడు 50 crores 100 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటారు, చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళకి ఇన్స్టెంట్లీ ఎంత మార్కెట్ ఉంది, ఎంత వరకు ఇప్పుడు ఇన్కమ్ రాబోతుంది, ఎంత ప్రాఫిట్ రాబోతుంది, మరియు ఎన్ని సంవత్సరాలు ఈ కంపెనీ నడుస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్రెడీ నడుస్తుంది, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొత్తదనం ఏముంది, ఇవన్నీ చూస్తారు రిపోర్ట్లో. అయితే ఇటువంటి ఐటమ్స్ మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటే కూడా చాలా వరకు మీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. చాలా మంది ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు, ఏం చేస్తలేరంటే బ్యాంక్ నుంచి కూడా డబ్బులు వస్తలేవు ఎక్కువ అంటే, ఎందుకు రావంటే ఆ ఐటమ్ ని మీరు కరెక్ట్ గా సరిగా చేయకపోవడం వల్లనే అవుతుంది. మీరు డీటెయిలింగ్స్ ఇవ్వండి, వాళ్ళు అలాగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, అప్పుడు మీకు 100% వాళ్ళు చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి రైట్, రియల్ కంపెనీ రియల్ ఉంది, వీళ్ళ ప్రొసీజర్ కరెక్ట్ ఉందని వాళ్ళు మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చూద్దామంటే మార్కెట్ యొక్క సైజ్ చూద్దాం, మార్కెట్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ టోటల్ మార్కెట్ సైజ్ ఎంత ఉంది, మీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కి టోటల్ మార్కెట్ సైజ్ ఎంత ఉంది. ఇప్పుడు సపోజ్ చేయండి మీరు కాస్మెటిక్ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, అయితే ఇప్పుడు ఎంతమంది మీ ఏరియాలో ఉన్నారు, ఎంతమంది మీ సొసైటీలో ఉన్నారు, సిటీలో ఉన్నారు, లేదంటే ఎన్ని స్టేట్స్ ని మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు, మరి ఆ ప్రోడక్ట్ ఎంతమంది కొనాలని చూస్తున్నారు, యాక్చువల్ పొజిషన్ ఏముంది, మార్కెట్ సైజ్ ఉంది, మార్కెట్ ఆ నిష్ మార్కెట్ ఏముంది, దాని గురించి మీకు ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియా అందులో వేయాలి. మరియు ఆ మార్కెట్ ని మీరు ఎలా తెలుసుకున్నారు, ఆ రిసోర్స్ ఏముంది, సర్వేస్ చేపించినారా మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ గురించి పబ్లిక్ లో జనాల్లో తిప్పేసి కొంతమందిని మీరు సర్వే చేపించినారా, లేదంటే ఎలా చేయించినారు, ఆ డీటెయిల్స్ అనేవి ఉండాలి. ఆ డీటెయిల్స్ ఉంటే అందులో రాసినట్టయితే ఓహో ఇలా జరిగింది అన్నట్టు ఐడియా వస్తుంది. ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏం చూస్తారంటే ఓకే ఈ సర్వే ఇలా జరిగింది, అయితే ఈ రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ మనం కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడితే ఇంకా వీళ్ళు సర్వే చేయిస్తారు, సర్వే చేసి ఇంకా ప్రోడక్ట్ ని పెంచుతారు, ప్రాఫిట్స్ పెంచుతాయి అని వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం అనేది కలుగుతుంది. దాంతో వాళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద కీ డ్రైవర్స్, ఇప్పుడు నెక్స్ట్ కీ డ్రైవర్స్ ఏముంది ఈ మార్కెట్ లో, మీ మార్కెట్ లో మెయిన్ మీ ప్రోడక్ట్ లో మెయిన్ ఐటమ్ ఏముంది, అది ప్రోగ్రెస్ కావడానికి, అంటే ఈ సంవత్సరం కూడా ప్రోగ్రెస్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది, వచ్చే సంవత్సరాలలో కూడా ప్రోగ్రెస్ అవుతుంది, దాని గురించి ఆ అండర్లైనింగ్ కాజ్ ఏముంది, రీజన్ ఏముంది మీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ లో, అది డిఫైన్ చేయాలి, అది డీటెయిల్ గా అక్కడ రాయాలి. నెక్స్ట్ ఏమేమి ఛానల్స్ ఉన్నాయి, సప్లై ఛానల్స్ ఏమేమి ఉన్నాయి, ఎండ్ మార్కెట్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర, అంటే మీరు ఎలా సప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఎలా అందించాలనుకుంటున్నారు, దాని గురించి కూడా కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అందులో ఉండాలి. నెక్స్ట్ అడిషనల్ మార్కెట్స్ టార్గెట్స్, అంటే నెక్స్ట్ అడిషనల్ మార్కెట్స్ మరియు మీరు ఎలా అక్వైర్ చేస్తారు, అంటే మీ ప్రోడక్ట్ ఉంది మరియు ఇంకా వేరే మార్కెట్స్ ఉన్నాయి, ఆ మార్కెట్స్ లో ఎలా మీరు టార్గెట్ చేస్తారు, వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కాంపిటేటివ్ మార్కెట్ లో మీరు ఎలా ఎంటర్ అవుతారు, ఆ డెఫినేషన్స్ ఆ డీటెయిల్స్ కూడా మీ ప్రాజెక్ట్ రిపోర్ట్, మీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అనేవి ఉండాలి. అయితే ఈ మార్కెట్ సైజ్, డిటర్మైనింగ్ ఆఫ్ మార్కెట్, అంటే ఎలా ఈ మార్కెట్ ని మీరు తయారు చేస్తున్నారు, దాని గురించి ఇంకా
కంటిన్యూస్ ఫ్యాక్టర్స్ అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి దాని గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసి అందులో రాసినట్టయితే అది సూపర్ ఎక్సలెంట్ రిపోర్ట్ ఉంటుంది. అది చూసి ఏ ఇన్వెస్టర్ అయినా మీకు డబ్బులు ఇవ్వడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయిపోతారు నో మ్యాటర్ వాట్. ఇప్పుడు చిన్నగా ఆలోచించకండి, ఎందుకంటే ఇండియా అనేది చాలా డెవలప్ కంట్రీ అయిపోయింది, చాలా మంది ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, డబ్బులు చిన్న చిన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు చిన్న చిన్న యాప్స్ తయారు చేస్తున్నారు, కంపెనీస్ తయారు చేస్తున్నారు, అందులో కూడా పెద్ద ఎత్తున అది వస్తుంది. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మనం అనుకోము అంటే ఇది చిన్న కంపెనీ ఉంది కదా ఫారిన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అనుకుంటాం, కానీ ఎస్ ఇండియాలో ఇలా జరుగుతుంది. చిన్న కంపెనీస్ లో కూడా ఫారిన్ పీపుల్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. జస్ట్ స్టార్టింగ్ లో మీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవన్నీ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. అయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే, మీ డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఎన్ని కామెంట్స్ ఎక్కువ చేస్తారో దాన్ని బట్టి నేను ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను. అయితే కామెంట్ చేయండి, తప్పగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోస్ని. అప్పుడే నేను కూడా ఎక్కువ వీడియోస్ మీకు సబ్జెక్ట్స్ నాకు కూడా తెలుస్తాయి, మీకు ఏం కావాలి, మీకు ఎందులో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు దాన్ని బేస్ చేసుకుని నేను వీడియోస్ తయారు చేస్తాను. కాబట్టి కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్.